తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా సంఘటనలు ఇట్లా జరిగినాయి. అత్యంత కిరాతకంగా బహుశా దిశ కేసు కంటే కూడా దారుణంగా ఆరేండ్ల పాప అత్యాచారానికి గురికావడం, హత్య గురికావడం అనేది మాలాంటి వాళ్ళైతే కలిసి వేసింది. ఎందుకంటే మనందరికీ ఆడబిడ్డలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఈ ఇన్సిడెంట్లో ఈరోజు నేను సింగరేణి క్యాలరీస్కి వెళ్ళిన అంత దయనీయమైన పరిస్థితి ఉందంటే అక్కడ 51 ఎకరాల స్థలంలో స్లమ్స్ అన్నీ వేసున్నాయి. హైదరాబాద్ ఎట్లా బ్రతుకుతున్నదంటే అట్లాంటి స్లమ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిగతా ఇళ్లల్లో పోయి పనిచేస్తే, కంట్రిబ్యూట్ చేస్తేనే హైదరాబాద్ జీవితం సాఫీగా సాగుతుంది. అట్లాంటి ప్రాంతంలో ప్రభుత్వము కనీసమైన దృష్టి పెట్టలే. నేను వెళ్ళినప్పుడు చూసి నాకు బాగా గుర్తుంది కూడా, 2006లో ఓ ఫైర్ యాక్సిడెంట్, గ్యాస్ సిలిండర్ పేలి వందలాది గుర్సలు తగలబడి అప్పుడు ముగ్గునలు చనిపోవడమును ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రావడము, వారు ఎంబడే చలించి ఆ పెద్ద ఎత్తున కూడా క్వార్టర్స్ కట్ చేయడం జరిగింది. మరి డబుల్ బెడ్రూమ్లు అని చెప్పుకున్నటువంటి చంద్రశేఖర్ హయాంలో మాత్రం ఒక్కటంటే ఒక్క ఇల్లు కాదు, ఒక గుడిసె కూడా ఇంతవరదాకా ఏర్పాటు చేయలేదు. ఇంకా చాలా విచిత్రమైంది, మనందరము నవ్వుకోవాల్సింది ఏంటంటే ఈ సింగరేణి క్యాలరీస్ని కేటీఆర్ మన ట్విట్టర్ పిట్ట ఆయన అడాప్ట్ కూడా చేసుకున్నాడు, దత్తత తీసుకున్నాడు. మరి దత్తత తీసుకున్నానికి దత్తత తీసుకున్నంత ప్రేమ ఉండాలి కదా. ఫామ్ హౌస్ మీద ఎంత ప్రేమ ఉంటుందో దత్తత తీసుకున్న గ్రామం మీద కూడా అంతే ప్రేమ ఉండాలి. మరి ఒక్కనాడు ఎవడు పట్టించుకున్న ప్రాంతం ఏనాడు పోలేదు. ఇప్పుడు అక్కడ పరిస్థితి నేను భయం చూసిన, నేను ఇంత ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా ఇంతమంది ఇవాళ షర్మిల కూడా వచ్చిన్నారు, కాసేపు పవన్ కళ్యాణ్ చాలామంది అడావు నడుస్తూ మంచి మనోజ్ బయట వాళ్ళు వచ్చిపోతున్నారు. తెలంగాణలో ఆపోజిషన్ అది ఈరోజు కోమటిరెడ్డి గారు వచ్చినారు, నిన్న మొన్న రేవంత్ రెడ్డి, మరి చాలామంది రకరకాల అన్ని రాజకీయ పార్టీలు వచ్చున్నాయి. నేను అడుగుతామన్నా చంద్రశేఖరరావు గారు, ఇది పార్టీకి సంబంధించిన సమస్య కాదు కదా, ఇన్సిడెంట్ ఎవరిదైనా, మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు రేపు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడాన్ని ప్రతిదాన్ని ఆపుతామని నేను అన్నాను కదా. మీ వల్లనే ఏదో జరిగింది అనేది ఇష్యూ కాదు కదా. మరి ట్విట్టర్లో ట్వీట్ చేసి బాధను ఎక్స్ప్రెస్ చేసినటువంటి కేటీఆర్కు పోయే అటువంటి బాధ్యత లేదా? ఎక్కడో ఏదో జరిగితే విపరీతంగా స్పందించేటువంటి బతుకమ్మ తెలంగాణలో పేర్చి ఆడబిడ్డలు బతకాలని చెప్పేటువంటి కవితమ్మకు మరి ఆడబిడ్డ చచ్చిపోతే దుఃఖపడి రావాల్సినటువంటి బాధ్యత లేదా? నేను మీ కుటుంబం అంతా ఏం చేస్తామండి? హరీష్ రావుకి చాలా బిజీ, హుజూరాబాద్లో ఈటల రాజు టార్గెట్ చేసాడు తప్ప ఇంకో పని లేదు. మీ కుటుంబం అంతా రాజకీయాల్లో రకరకాల వ్యాపారాల్లో మీరందరూ బిజీగా ఉంటే మరి తెలంగాణలో ఎవడు ఉండాలి? ఎవడు ఏ ఎమ్మెల్యేని మీరు అలో చేయరు, ఏ మంత్రిని మీరు అలో చేయరు, కనీసం ఆఫీసర్ కూడా సొంతంగా పనిచేసుకునే పరిస్థితి ఉండదు. తెలంగాణ రాష్ట్రం ఇంత దౌర్భాగ్యంగా ఉండడానికి మీ నియంతృత్వ పోకడా, మీ కనుసన్నల్లోనే అన్ని జరగాలన్నటువంటి దౌర్భాగ్యంతో జరుగుతా ఉన్నది. ఈ ఇన్సిడెంట్లో నేనేమంటా, ఈ ఇన్సిడెంట్లో ఎవడైతే ప్రైమ్ అక్యూజ్డ్ ఉన్నాడో 100% వాడు పొద్దున్న లేస్తే గంజాయి మత్తులో తూగడం తప్ప ఇంకేం లేదని ఆ ఇంటి పక్క అవ చెప్తా ఉండే. వాడు ఎప్పుడు కూడా వాడి భార్యని ఇవంతా కూడా ప్రతిదీ కూడా తాగుబోతాలంతో చేసేటువంటి దౌర్భాగ్యం ఉన్నది. తెలంగాణలో మీరు టార్గెట్లు పెట్టి మందు దాపిస్తామన్నారు. టార్గెట్ పెట్టుకొని ఇవాళ మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు గంజాయి వ్యాపారంలో భాగస్వామ్యం మనం చూస్తూ ఉన్నాం. డ్రగ్స్ కేసు కొద్దికు తెలంగాణలో ఊపేస్తూ ఉన్నది. ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం అని నేను అడుగుతామన్నా. గంజాయిలో వచ్చేటువంటి లాభాల కోసం ప్రజాప్రతినిధులు కూడా తెగబడ్డ తర్వాత ఇంక ఏముంటుందండి, తెలంగాణ భవిష్యత్తు ఏముంటుంది? అందుకోసం చంద్రశేఖరరావు గారు, మీరు ఫామ్ హౌస్ ముచ్చట వదిలిపెట్టండి, రండి. ఇవాళ కేటీఆర్ ఒక మాట అన్నాడు, తెలంగాణలో ప్రజల్ని గెలవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ప్రేమగా ప్రజల్ని చూసుకోవాలని. అసలు ప్రేమ ఉంటే కదా మీకు, తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే కదా, తెలంగాణ ఆడబిడ్డల మీద ఏమైనా కన్సర్న్ ఉంటే కదా. మీరు అన్నమాట ప్రకారమే కేసీఆర్కి ఎక్కువ ప్రేమ ఉంది తెలంగాణ బిడ్డల మీద, ఆ లంబడోళ్ళ మీద, ఆదివాసుల మీద ఎక్కువ ప్రేమ ఉంది కదా, ఉంటే కేసీఆర్ని రేపు రమ్మని చెప్పండి. మాకు ఎట్లా ప్రేమ లేదని, మాకంత ప్రేమను మేము పోటీ పడలేకపోతున్నాం కదా, మాతో పోటీ పడి మాకంటే ఎక్కువ ప్రేమ చూపించండి, అప్పుడు నిజాయితీగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇప్పటికీ ఆ కిరాతకుడు పెడుతున్నో వాడిని 2 రోజులు అరెస్ట్ చేసినామంటారు, 10 లక్షల రివార్డ్ అంటారు, ఈ తమాష ఎందుకు చేస్తున్నో నాకేం అర్థమవుతలేదు. మీరు ఏం చేయదలుచుకున్నారో పబ్లిక్ చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు మంచి చేయదలుచుకున్నా 10 మంది చెప్పే ప్రయత్నం చేయాలి, చెడు చేయదలుచుకుంటే చెప్పాల్సిన అవసరం లేదు. మరి మీరు చెడు చేయదలుచుకుంటారా నాకు చెప్పు. అందుకోసమని చెప్పి ఈ విషయాలు ఇప్పటికే స్పందించవలసిన బాధ్యత ఉన్నది. మరి దురదృష్టం ఏంటంటే కమ్యూనిటీ గురించి మాట్లాడుతూ ఉంటారు చాలామంది లీడర్లు,
మరి ట్రైబల్ కమ్యూనిటీలు మా రామలాయకుడి వాళ్ళు వచ్చామండి, ఇద్దరు కూర్చొని మాట్లాడినాం. మరి ట్రైబల్ వాళ్ళందరూ ఎడిపోయిందండి, నేను అడుగుతామని ఈ రాష్ట్రంలో ఎంతమంది గెలిచి అమ్మడోళ్ళ నుంచి వీళ్ళందరూ ఏం చేస్తారు? నోరు ఎత్తి కనీసం కన్సర్న్ మనం ఓపెన్ చేయలేమా? రవీంద్ర కుమార్ గారు ఉన్నాడు, చనిపోయినటువంటి పాప వాళ్ళ తండ్రి నక్కలగండి ప్రాజెక్టులో 5 ఎకరాల భూమి పోయింది, అక్కడ బతకలేక ఓ 3 ఏళ్ల కింద ఇక్కడనే బతుకుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాడు. 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి పట్టుకొని ఏదో వచ్చి బాధపడతామని తిప్పలు పడతామని నేను అడుగుతామన్నా, రవీంద్ర కుమార్కి బాధ్యత లేదా? మన ఏరియా వాడు కదా, మన ఓట్లు ఇప్పించుకున్నాం కదా. అందుకోసం నా రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణలో ప్రజాప్రతినిధిగా మీ డ్యూటీ మీరు నిర్వహించండి, ప్రజలకు ఎక్కువ కన్సర్న్ ఇవ్వండి. మీ కేటీఆర్ భాష ప్రకారమే ప్రజలను ఎక్కువ ప్రేమించడం నేర్చుకుంటే దయచేసి ఇంకా 4 ఆడపిల్లలు బతికేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఇట్లనే ఈ దిక్కుమాలటువంటి గంజాయిని రకరకాల వ్యాపారాలను ప్రోత్సహిస్తూ ప్రజలకు మౌలిక వసతులు కల్పించకుండా ఉండి ఆ గుడిసెలు ఉండేవాళ్ళు అట్లే కునారెళ్ళి పోవాలనుకుంటే తెలంగాణ బతుకులు సింగరేణి కాలనీస్ లెక్కనే ఉంటాయి. అందుకోసమని ఇప్పుడైనా కూడా మీరు కదలండి, కనీసం అక్కడికి పోండి. ప్రతిపక్షాల్లో ఏదైతే మేము చేస్తున్నటువంటి దాంట్లో ఒకటే ఒకటి ఏంటంటే, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, మరో సంఘటన పునరావృతం కావద్దు తప్ప ఇంకా రాజకీయాలు ఏం లేవు. రాజకీయాలకు అతీతంగా స్పందించవలసిన దగ్గర మరి మీరెందుకు స్పందిస్తలేరు నాకైతే అర్థమైతే లేదు. ఇప్పుడు స్పందిస్తారని చెప్పి ఆశిస్తాము. హాయ్ వీరాజ్, నాకు దీన్ని లైక్